అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రధాన వీధి నానెప్ప నగర్లో కొన్ని నెలలుగా వీధి దీపాలు రోడ్లు డ్రైనేజీ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వైసీపీ నాయకులు మహిళలు మాజీ సమన్వయకర్త వైసీపీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నానెప్ప నగర్ను రక్షించాలంటూ వైసీపీ మహిళలు బీఎస్పీ నాయకులు నినాదాలు చేస్తూ కమిషనర్ వెంటనే తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులను పోలీసు సిబ్బంది అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. जगन వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా పనిచేశాను. ఇక్కడ నేను ఈరోజు ఒక కమిషనర్ నిర్లక్ష్య వైఖరి వల్ల మా ప్రభుత్వం ఉండి మా గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు మేము నిమగ్నులై ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చిన ఒక కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు చర్యలకు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు చాలాసార్లు నేను వినవించుకున్నాను, కమిషనర్ గారికి చాలాసార్లు ఫోన్ చేశాము, ఆయన కూడా ఆయన పట్టనట్టు కనీసం ఫోన్ కూడా రిప్లై చేయరు. ఎప్పుడు మినిస్టర్లు ఫోన్ ఎత్తుతారు కానీ ఐఏఎస్లు ఫోన్ ఎత్తుతారు కానీ ఇప్పుడున్న ఇంత మీడియా ఇంత పాపులర్ అయిన సమయంలో కూడా